కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించానా నీ కృపలోనే పరవశించనా నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు బదిల పరచితిని నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిల పరచితిని బుర్ర శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకున్నట్టుకు ప్రియ సహోదరుడను ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడనైనా తుకికు నా సంగతులన్నీ మీకు తెలియచేయను. మీరును అంటే ఎఫెసి సంఘానికి అపొస్తలుడైన పౌలు గారు తన క్షేమ సమాచారము తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా అంటే మీరును నా క్షేమ సమాచారమును తెలుసుకున్నట్టుకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడనైనా తుకికు నా సంగతులన్నీ మీకు తెలియచేయు. నా సంగతులు కనుక దేవుని ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం 8వ వచనం స్ఫురణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ ఉరాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృదుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో బ్రతికిన వాడు చెప్పినటువంటి సంగతి, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడనైనా తుకికు నా సంగతులన్నీ మీకు తెలియచేయు. ఈ సమయంలో క్షేమ సమాచారం ఎవరు క్షేమము బ్రతుకుటైతే క్రీస్తే అని అపొస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. బ్రతుకుటైతే క్రీస్తే, బ్రతికిన సంగతులు ఏమిటి అనగా క్షేమం. పౌలు గారు క్షేమంగా ఉన్నాడు, ప్రభు అయిన యేసు క్షేమంగా ఉన్నాడు. నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడనై ఉండి సజీవుడనై ఉన్నానని యేసు ప్రభువారు యోహాను శిష్యుడైన యోహాను ప్రకటన గ్రంథములో ఆయన గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆయన బ్రతికి ఉన్నట్లయితే నీవు నేను మనం కూడా బ్రతికి ఉన్నాం. నమ్మి బాప్తిస్మం పొంది అంతవరకే కాదు గాని ఆరాధించిన బ్రతికిన వారు చెప్పే సంగతులు ఏమిటంటే, అనేకులకి బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమిటి అంటే సువార్త ప్రకటించుట నా జీతం అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. సో అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించుట నాకు జీతం. అయితే
విలువైన జీవితాన్ని బ్రతుకుటైతే క్రీస్తే. ఆ సంగతులు బ్రతికిన సంగతులు యేసు ప్రభువారు బ్రతికిన సంగతులు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు బ్రతికి ఉండి సువార్త ఆయన బ్రతికిన సంగతులు ఇదిగో మొదటి వాడు కడపటి వాడు మృతుడై బ్రతికిన వాడు యేసయ్యా, దీనికి మేము సాక్షులము అని పేతురు సెయింట్ పీటర్ చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు సెయింట్ పాల్ చెప్పే మాటలు కూడా ఇవే. బ్రతికిన క్రీస్తు క్షేమముతో ఉన్నా ఆయన బ్రతికాడు. నిజమే, సమాధిలో నుండి నా ప్రాణమును, కన్నీడు విడకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను ఆయన తప్పించిన సజీవులున్న దేశములలో నేను యెహోవా సన్నిధిని కాలము గడుపుతును. ఈ ప్రశస్తమైన సమయంలో క్షేమ సమాచారం, క్షేమం మన అంశం ఏమిటంటే క్షేమం. కనుక మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొని వలనని నా సంగతులనియు సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడనైనా తుక్కికు మీకు తెలియపరుస్తా. క్షేమం అలాగైతే నీవు నేను క్షేమంగా ఉన్నాము అంటే నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. భక్తుడు ఆరాధిస్తున్నాడు. దేవుని ఆలయంలో ఏమని ఆరాధిస్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము, సమాధిలో నుండి నా ప్రాణమును కరుణా కటాక్షములను కిరీటంగా ఉంచుతున్నాడు, అంతేకాదు పక్షిరాజు యవనం వలె నా మేలుతో నా హృదయమును తృప్తిపరిచినాడు. అవును, మందిర మేలు చేత నేను తృప్తి పొంది ఉన్నాను. మందిరంలో ఆరాధన, మందిరంలో ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆరాధించినటువంటి వారు వారి క్షేమ స్థితి ఎలా ఉంటుందో తెలుసా? అవును, క్షేమంగా ఉండవలనని, సౌఖ్యంగా ఉండవలనని. పెద్దనైన నేను యోహాను రాసిన 3వ పత్రిక, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనికి శుభమని చెప్పి వ్రాయినది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. అంటే ఆరాధించే ఆత్మ ఏమవుతుందంట, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై మౌవ వేయుదము యేసు రక్తములోనే జయము మనకు జయమే. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచు. అన్ని విషయములలో క్షేమంగా ఉండాలి, నీవు క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నా. అలాగైతే ఈ ప్రశస్తమైన సమయంలో క్షేమ సమాచారం, యేసు ప్రభువారు బ్రతికి ఉన్నాడు, ఆయన శ్రమనొందాడు, సిలువేయబడ్డాడు, సమాధిలోకి వెళ్ళాడు, మృత్యుంజయుడయ్యాడు, 3వ దినాన ఆయన నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆత్మ వర్ధిల్లాలి అంటే ఆరాధన చేయాలి, ఆత్మ వర్ధిల్లాలి అంటే బ్రతికిన క్రీస్తే, చావైతే లాభం బ్రతుకుట క్రీస్తే. దేవుని ఆరాధిస్తున్న పౌలుగా, దేవుని ఆరాధిస్తున్న దావీదుగా, దేవుని ఆరాధించిన మన ప్రభువైన యేసుక్రీస్తు, దేవుని మందిరాన్ని విడవక ఆత్మతో సత్యముతో ఆరాధించే పద్ధతి క్రమం కలిగిన యేసయ్య శ్రమనొంది సమాధి చేయబడి సిలువేయబడి సమాధి పొంది
తిరిగి మూడవ దినాలు లేచాడు. ఆయన బ్రతికున్నవాడు, బ్రతికున్నవాడు చెప్పు సంగతులు ఏమిటి తెలుసా? నీ శ్రమను, దరిద్రతను ఆయనను నీవు ధనవంతుడు, ఆయనను నీవు ధనవంతుడే. క్షేమం ఇచ్చాడు ఈ ప్రశస్తమైన సమయంలో. దేవుడిచ్చిన క్షేమం 4 నెలలు కాపాడి 5వ నెల మొదటి ప్రభు దినములో క్షేమంతో ఉన్నాము అంటే కారణం ఏ తెగులు నీ గుడారం కీర్తనలో ఏ తెగులును నీ గుడారమును సమీపించు. నీకు క్షేమం, క్షేమం కావాల ప్రభు అయిన యేసు నందు విశ్వాస, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ. గాయునుకు శుభమని చెప్పి వ్రాయినది అంటే గాయు ఆత్మ వర్ధిల్లుతుంది, సౌఖ్యంగా ఉంటుంది, క్షేమంతో ఉన్నాడు, ఆరాధించే పద్ధతి కలిగిన వాడు. ప్రియులారా, దేవుణ్ణి ఈ ప్రభు దినంలో దేవుణ్ణి ఆరాధించి గణపరచుట ఎంత ధన్యత తెలుసా? కనుక ధన్యత లేక అన్యులుగా, అజ్ఞానులుగా, అపహాసుకులుగా, దేవుడంటే భయం లేకుండా భక్తి భజనలు చేసిన ప్రయోజనం లేదు. దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడే వాడు ఆశీర్వదించు. కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున ఆశీర్వదింపబడను. భయం ఉంటే, భక్తి ఉంటే ఆశీర్వదం. భయం లేకుండా భక్తి పెంచుకోవడం కాదు, భక్తి కోసం ఏమేమో భజనలు, ఖజానాలు నిలవు సుమ. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుడిచ్చిన దినాన్ని దేవుని చిత్తంలో ఉండి పక్షిరాజు ఎవరి వలె మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుతున్నాడు, నీకు క్షేమం విశ్రమచేస్తున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. కన్నీళ్లు వేడకుండా, కన్నులను పాదములు జారి పడకుండా కాపాడిన సజీవులున్న దేశములలో నేను యెహోవా సన్నిధిని కాలము గడుపుదును. క్రీస్తే నా యందు జీవిస్తా ఉన్నాడు. బ్రతుకున్న క్రీస్తే, బ్రతికిన క్రీస్తును ఆత్మతోను సత్యముతోను ఆత్మ వర్ధిల్లుచు ఆరాధిస్తే ఆశీర్వాదం గొప్పది. ఈ ఉదయకాల సమయంలో క్షేమము మీరును నా క్షేమ సమాచారం అంతా తెలుసుకోండి. నా అంటే ఒక పౌలు గారే కాదు, యేసయ్య క్షేమ సమాచారం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మను. ఇంకా నేను నమ్మక ఆయన క్షేమంగా ఉన్నాడు అనుకోవటం లేదు. ఆయన ఎక్కడ ఒక్కరు ఇద్దరు కూడి ఉన్నారో అక్కడ నేనున్నాను, ఆయన ఉన్నవాడు అనువాడు మీ మధ్యలో నేనున్నాను, నా సన్నిధి మీతో ఉన్నది. అయితే ఆలోచించు, ఆశతో యేసుని స్తుతించు. యేసుని స్తుతించాలా? యేసు నీకు కృతజ్ఞతలు చెల్లించాలా? ఏమో క్రికెట్ లో గెలిస్తేనో, లేకపోతే బ్యాడ్మింటన్ ఆడితేనో, పిటి ఉషా లేక ఇంకా ఆయన పేరు కెప్టెన్, క్రికెట్ కెప్టెన్, మరి వాళ్ళ పేర్లు ఏంటో నాకు తెలియదు, కపిల్ దేవు లేకపోతే పిటి ఉషా, ఈ కప్పులు తీసుకోవడం కాదు, వాళ్ళకి కృతజ్ఞత తెలపడం కాదు, యేసయ్యకు కృతజ్ఞత తెలిపారా? యేసయ్యకు ఆరాధన చేశారా? అసలు ఈరోజు ఆరాధన చేసావా? చేయక ఇంట్లో ఎక్కడ కూర్చున్నా, నా బ్రతుకు ఇంతేనాన్ని మూల కూర్చున్నావా, లేకపోతే టీవీ ముందు కూర్చున్నావా, అపహాసుకుల మధ్యలో కూర్చున్నావా? కల్పనా కథల వైపు తిరుగు కాలము, కల్పించే కథల వైపు వీటిలో ఉంటున్నావా? నో,
దేవుని దినపు రాకడ ఆలస్యమవుతుంది. ఎందుకో తెలుసా? నీకోసమే. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము? ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము? మీకోసమే, నా కోసమే కలువరి పయనం. ఈ కలువరి పయనం ఆయనకేమో ముళ్ళ కిరీటం, నీకేమో జీవ కిరీటం. భూమి మీద నీకు సమాధానం, నీకేమో సమాధానం. ఇష్టలైతే, ఇష్టం కాకపోతే సమాధానం లేదు. ఆ కుటుంబంలో సమాధానం లేదు. ఎందుకంటే పెద్ద అబ్బాయి చచ్చిపోయాడు, ఎందుకంటే వాళ్ళకి అద్దమ్మ చచ్చిపోయింది, ఎందుకని కరోనా వచ్చి వాళ్ళ మేనమామ చచ్చిపోయాడు, పాస్టర్ చచ్చిపోయాడు, పాస్టర్ చచ్చిపోయింది. పలే మంచి విశ్వాసం అండి, ఆమె చచ్చిపోయింది. ఒకవేళ దేవుని నమ్మి బాప్తిసం పొందితే, ఒకవేళ అది కూడా అంటదు లెక్క. దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తే, దేవుని వాక్యానికి విరోధంగా పరిపాలిస్తే, పాపానికి తావిస్తే వచ్చేటటువంటి మరణం. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటాగా నిలిచి ప్రేమ ఇంచితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను, జీవితాంతం ఘనమైనవి నీ కార్యములు, నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు, నా యేసయ్యా. ఈ సమయంలో ఘనమైన వాడు, మృతయైన వాడు, బ్రతికిన వాడు, క్షేమంగా ఉన్నవాడు, సిలువ మరణం పొందినవాడు, సమాధి చేయబడ్డవాడు, మృత్యుంజయుడు మూడో దినాన్ని లేచాడు, లేచినవాడు, క్షేమంతో ఉన్నవాడు చెప్పే సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి, మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనవలనని. సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడైన తుకికు నా సంగతులు మీకు తెలియజేయును. నా సంగతులు అనగా దేవుని సంగతులు, యేసయ్య సంగతులు. యేసు ప్రభువారు ఆయన మొదటివాడు, కడపటివాడు, మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేవు. నువ్వు శ్రమలో ఉన్నా, నువ్వు ఇబ్బందిలో ఉన్నా, బాధలో ఉన్నా, బ్రతికించేది నేను. ప్రభు బ్రతికించాడు. దేవుని హస్తంతో యేసు ప్రభువారు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతాడు, పట్టుకొని పైకి లేపాడు. అవును, మరణం తప్పించుట యెహోవా వాక్యం. ఉదయ కాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తావా? నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీరును నా క్షేమ సమాచారం అంత తెలుసుకొనవలనని అపొస్తలుడైన పౌలు 6వ అధ్యాయం ఎఫెసి సంఘానికి రచించిన 21వ వచనం, సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన తుకికు అనే పరిచారకుని మీ దగ్గర పంపిస్తున్నాను, నా క్షేమ సమాచారం మీరు తెలుసుకోనవలన. యేసయ్య బ్రతికి ఉన్నాడు, యేసయ్య నమ్మినవాడు, బ్రతికినవాడు. యేసయ్య నమ్మాడు, పౌలు బ్రతికాడు. బ్రతికిన పౌలు, బ్రతికిన పరిచారకుడు ప్రభునందు తుకీకుని, నమ్మకమైన తుకీకుని తెలియపరుస్తున్నాడు. దేవుని ఇంటిలో నమ్మకమైన, నా ఇంటిలో నమ్మకమైన వాడు మోషే. అలాగైతే దేవుని ఇంటిలో, ఆలయంలో
ఆత్మతోను సత్యముతో ఆరాధించేవారు వర్ధిల్లుతారు, సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారని తెలియపరుస్తున్నా. కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మందిరానికి రాక వెలుపట ఉన్నా దేవుని ఆరాధించని అన్యుడు, అజ్ఞాని, అపహాసకుడు ఈ వాక్యం ద్వారా మార్చబడతాను. యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య అన్యుల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.